హాయ్ ఫ్రెండ్స్, సలాం అలైకుం, నమస్కారం, వనకం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలా? అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. నాకు ఒక చిన్న డౌట్, అంటే ఇది కేవలం మొగోళ్ళకు సంబంధించింది. నాకు ఇది మొగోళ్ళ ఆన్సర్ ఇవ్వాలా, లేడీస్ కాదు, ఓకేనా? బాయ్స్, ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు, అందులో పెళ్ళి కాని వాళ్ళు కాదు ఫ్రెండ్స్, మీకు పిల్లలు పుట్టింటారు కదా, మీకు పిల్లలు పుట్టిన తర్వాత మీ పిల్లలు భోజనం చేస్తే మీకు సంతోషమా, పక్కన పిల్లలు భోజనం చేస్తే మీకు సంతోషమా? ఒకటి, నెంబర్ వన్. నెంబర్ టూ, అంటే నాకు అర్థం కావడం, నాకు కన్ఫ్యూజ్ ఉంది. అందరూ కుళ్ళు పడుతుంది, నాకు కుళ్ళు వస్తా ఉంది ఈ మధ్య, చూడలేకపోతున్నాను నా రెండు కళ్ళతో. నాకు ఒక అనుమానము, అంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇలాగే ఉంటారా, లేదా 10 మందిలో ఒకరే ఉంటారా అని ఒక డౌట్. ఇంకొకటి, మన పాప బాగా చదివి బాగా పాస్ అయితే తల్లిదండ్రులకు మీకు ఇష్టమా? ఏమి తండ్రికి, తల్లిది పక్కన పెడదాం, తండ్రి పక్కన అక్క కూతుర్లు, అన్న కూతుర్లు, బావ కూతుర్లు పాస్ అయితే మీకు సంతోషమా? ఫ్రెండ్స్, ఒకరవ నాకు అనుమానంగా ఉంది, నాకేం అర్థం కావడం లేదు. నాకు తెలిసి మన పిల్లలు తింటే మనకు సంతోషం కడుపు నిండుతా, మన పిల్లలు తినిన తర్వాత పక్కన పిల్లలకు పెడదామనే ఆలోచన రావాలి. నెంబర్ టూ, మన పిల్ల పాస్ అయితే మనము సంతోషపడాలా, ఎగిరి గంతులు పేయాలా, ఏ నా కూతురు పాస్ అయిందిరా అన్నట్టు. మిగతా అక్క పిల్లోళ్ళు, చెల్లెల పిల్లోళ్ళు, తమ్ముని పిల్లోళ్ళు పాస్ అయితే సంతోషమా? మీరు చెప్పండి ఫ్రెండ్స్, ఈ రెండిట్లో మీకు ఏది కరెక్టు చెప్పండి ఫ్రెండ్స్. నాకు అర్థం కావడం లేదు, నాకు ఎవరైనా కామెంట్ రూపంలో పెట్టండి. కొంతమంది వేరే వాళ్ళ అక్క కూతుర్లు పాస్ అయ్యంటే సంబరపడుతున్నారు, కూతురు పాస్ అయితే సంబరపడాలి కదా, నాకు అదే అర్థం కావడం లేదు. ఒకరు క్లారిటీ ఇవ్వండి ఫ్రెండ్స్, ఏమనుకోకండి. నా దృష్టిలో అయితే నా కూతురు పాస్ అయితే నేను సంతోషపడతాను, నా కూతురు తింటే కడుపు నిండుతా, నా సంతోషం ఉంటుంది. నాకు పక్కన వాళ్ళు అక్క పిల్లోళ్ళు, చెల్లెల పిల్లోళ్ళు, తమ్ముని పిల్లోళ్ళు కాదు నాకు సంతోషం, నా కూతురు నాకు ముఖ్యం, అది నా క్యారెక్టర్. ఈ తండ్రులు అయితే నాకు తెలియదు, మీరు ఒకరో డౌట్ క్లారిటీ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్, సరేనా?